హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. పూర్ణచంద్ర సార్, నేను డాండ్రఫ్ ఉంది అందుకని గుండు చేయించుకున్నాను, తర్వాత చిన్న చిన్న పొక్కులు లాంటివి స్కాల్ప్ నుంచి వస్తున్నాయి, మినాక్సిల్ కానీ లేకపోతే హెయిర్ సీరం కానీ వాడితే ఏమైనా యూజ్ ఉంటుందా, ప్లీజ్ రిప్లై. చాలామంది డాండ్రఫ్ కనుక రెసిస్టెంట్గా ఉంది అంటే గుండు చేయించుకుంటారు, సో దట్ ఆ డాండ్రఫ్ని ఈజీగా ట్రీట్ చేయొచ్చు అని. చాలా వరకు అలా గుండు చేయించినప్పుడు డాండ్రఫ్ అంతా రబ్ చేసి తీసేస్తాం కాబట్టి రిలీఫ్ ఉంటుంది, బట్ ఎప్పుడైతే అలా గుండు చేస్తారు లేదా టాన్సర్ చేస్తారో ఆ బ్లేడ్ వాడేటప్పుడు ఆపోజిట్గా గనక బ్లేడ్ యూజ్ చేసినట్లయితే ఆ స్కాల్ప్ ఏరియాలో స్కిన్ టాప్ మోస్ట్ ఏరియా డ్యామేజ్ అయిపోతుంది. అలా డ్యామేజ్ అవ్వడం వల్ల ఎక్కడెక్కడైతే స్కిన్ బ్రీచ్ అయి ఉందో ఆ ప్లేసెస్లోకి సరౌండింగ్ ఉన్న స్టెఫిలోకోకస్ అనే బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడం వల్ల ఆ ఏరియాలో పస్ట్యూల్స్ ఫామ్ అవుతాయి లేదా చీమ్ పొక్కులు ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇలాంటి చీమ్ పొక్కులు ఫామ్ అయినప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మ్యూపిరోసిన్ అనే ఆయింట్మెంట్ కనుక రాసినట్లయితే ఆ పొక్కులు ఈజీగా తగ్గిపోతాయి. బట్ కొన్ని కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్ కనుక అలాగే ఎక్కువైంది అనుకోండి, అటువంటిప్పుడు డెఫినెట్గా దానికి యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది, అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇలా ఆల్రెడీ పొక్కులు వచ్చిన టైంలో మీరు కనుక మినాక్సిడిల్ కానీ లేదా హెయిర్ సీరం కానీ ఇంకేదైనా ఆయిల్ కానీ అప్లై చేశారనుకోండి, ఆ టైంలో ఈ పొక్కులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మినాక్సిడిల్ లోషన్ కానీ లేదా ఆయిల్స్ కానీ సీరమ్స్ కానీ ఇవన్నీ కొంచెం గ్రీజీగా ఉంటాయి, స్కాల్ప్ మీద పోర్స్ని బ్లాక్ చేసి ఇటువంటి పస్ట్యూల్స్ ఫామ్ కావడానికి ఇంకా ప్రమోట్ చేస్తాయి. అలా ప్రమోట్ చేయడం వల్ల మళ్ళీ పొక్కులు పెరుగుతాయి. సో దయచేసి ఎప్పుడైతే తల మీద పస్ట్యూల్స్ ఉంటాయో మీరు మినాక్సిల్ కానీ ఆయిల్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సీరమ్స్ కానీ వాడనే వాడకూడదు. ఇలా ఎప్పుడైతే పస్ట్యూల్స్ ఫామ్ అవుతాయో మీరు దీన్ని ప్రాపర్గా ట్రీట్ చేసి ఇదంతా మానిపోయేంత వరకు మీరు ఎటువంటి ఆయిల్స్, లోషన్స్ ఆర్ సీరమ్స్ వాడకుండా ఉండాలి. అండ్ రెగ్యులర్గా బాత్ కూడా చేస్తూ ఉండాలి, సో దట్ ఆ ఏరియాలో ఉన్న డెడ్ సెల్స్ కానీ ఫ్లేక్స్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతూ ఉంటాయి.